ఎలిజిబుల్ కావాలనుకోని ఏదైనా టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ఒక డెసిషన్ తీసుకున్నవి ఫీల్డ్ మీద ఇబ్బంది ఉన్నవి అని తెలిసిందా? అనుకున్నట్టు ఈ రోజు 10 మంది ఉంటే మనకి ఎలిజిబుల్, సరే 100 మంది ఉంటే 110 అన్నట్టు ల్యాండ్ మనం ప్లాన్ చేసుకున్నాము. లెట్స్ క్లియర్ కాన్ఫరెన్స్. సో ఇది 22nd లోపల చేయగలం కదా ఈ ఆన్లైన్ పేమెంట్ చేద్దామంటే. సో దట్స్ అబౌట్ హౌస్ సైట్స్ అనుకుంటారు. ఇంకేదైనా హౌస్ సైట్స్ నుంచి డౌట్స్ ఉన్నాయా? మనం వీల్ కీప్ టేకింగ్, బట్ తగ్గిపోతూ వస్తాయి అంతే కదా. సో డన్, దట్స్ అబౌట్ హౌస్ సైట్స్. అందరికి నమస్కారం. సో రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సో ఇంతవరకు అందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీస్ గారు చేసే విషయంలో దీనిలో కొద్దిగా చిన్న చిన్న కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ వచ్చిన సబ్సిక్వెంట్ గా అందరూ కూడా వేరే ప్లేస్ లోనే ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి టైంలో లిస్టు రెడీ చేశాము. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలిజిబుల్ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ రైతు భరోసా కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎక్స్టెండ్ అయింది. అయితే ఈ ప్రోగ్రామ్ సంబంధించి కొన్ని ఫీల్డ్ లెవెల్లో అట్లాగే టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వచ్చిన వల్ల మరి ఇంకా చాలామంది ఎలిజిబిలిటీ ఉంది, మరి ఈ స్కీమ్లో కవర్ అవ్వకుండా ఉండిపోయారు. కారణాలు రకరకాలుగా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ 4 లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫార్మర్ అకౌంట్లో మరి ఈ 13,500 రూపాయలు వాట్ ఎవర్ ది మ్యాన్యువల్ ప్రిస్క్రైబ్ ఫర్ హీస్ దాని ప్రకారం వాళ్ళకి అందాలి. సో అట్లా చూసినప్పుడు మనకు ఈ జిల్లా పరంగా మనం ఫస్ట్ 6,25,268 మంది ఆర్టీజీఎస్ ద్వారా మనకు ఖాతాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని మీరందరూ కూడా కేంద్ర స్థాయిలో వెరిఫికేషన్ చేశారు, విలేజ్ వాలంటీర్ సర్వీస్ కూడా తీసుకున్నారు. అట్లా మనం ఎలిజిబిలిటీ అన్నది ఫైనల్గా తెలిసిన తర్వాత మరి దాదాపు 3 లక్షల వైద్యులకు మనం ఎలిజిబిలిటీ అని అన్నాము. వాళ్ళకి అమౌంట్ కూడా పడింది. ఇకపోతే చాలా వరకు మనము రిజెక్ట్ చేశాం. అంటే నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన జిల్లాకు సంబంధించి మనం రిజెక్ట్ చేసినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ 1,30,445 ఉంది. అట్లాగే పెండింగ్ వెరిఫికేషన్ కూడా 1,06,662 ఉంది. సో ఆ రకంగా మనం ఇంకా ఏవైతే ఈ పెండింగ్లో ఉన్నవి, రిజెక్టెడ్లో ఉన్నవి, వీటన్నిటిని కూడా మళ్ళీ డేటా అనాలిసిస్ చేసి దానికంతా కూడా బ్రేకప్తో మనకు సమాచారాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేశారు, చేసి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎవరికి ఏమేమి సమస్య ఉండి మన కవరేజ్లోకి రాలేదో దాన్ని కేసు వారిగా మళ్ళా మనం ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేసి మళ్ళా మనం ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ అని, ఎలిజిబిలిటీ లేకపోతే కారణం చెప్పి రిజెక్టెడ్ అని చెప్పాలి. సో అందువల్ల మరి ఇప్పుడు రిజెక్టెడ్ అన్నంత మాత్రాన అన్ని రిజెక్టెడ్ కాదు, ఒక రకంగా అవి హోల్డ్లో పెట్టింటే. సో అందువల్లే గవర్నమెంట్ మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేయమని చెప్పి చెప్పారు. దీనికి 15వ తారీఖు టైం ఇచ్చినప్పటికీ వారం వారం ఎవరైతే మనం ఒక వారంలో ఎలిజిబిలిటీ తేలుస్తామో ఆ లిస్టు మనం మరి త్రూ ప్రాపర్ ఛానల్లో టెక్నికల్గా సబ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఈ డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా మనము ఈ బ్యాలెన్స్ కవర్ అవ్వకుండా మిగిలిపోయిన వాళ్ళందరికీ మనం ఈ అవకాశాన్ని కల్పించాలా. దీంట్లో మనకు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం రామ్ దాదా సీరే ఇది 61,253, మరి దీంట్లో కొంత ఆల్రెడీ కొంతమంది ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టున్నారు. ఒక 463 మందికి ఎక్స్పైర్ చేసినట్టుంది. అట్లాగే క్యుములేటివ్గా 8,887 మందికి అయితే ఇంకా 55,279కి మనము
ఈ రామ్ ఆదాస్ రెడ్డిని సరిచేయాలా. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పని. ఖాతాదారికి ఆధార్ నంబర్ని మిస్ మ్యాచ్ ఉన్నట్టుంది, దాన్ని సరిచేయాలా. ఇది ఖాతా నంబరు ఏ ఊర్లో ఉంటున్నాడు నివాసం, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కరెక్ట్గా ఈ ఖాతాదారికి అంటే ఈ ఖాతా నంబర్కి ఆధార్ని కరెక్ట్గా ఉన్నది సీల్ చేయాలి. అంటే గతంలో మనం ఈ ఖాతా నంబర్కి ఆధార్ నంబర్ని సీల్ చేసేటప్పుడు ఏదో ఫ్యామిలీలో ఇదని చెప్పి మనమేమో లెక్కలు చూపుకున్నాం. వాస్తవంగా ఇప్పుడు మరి ఒక ఫ్యామిలీలో ఒక రైతుకి రైతు భరోసా కింద ఆర్థిక సాయం ఇవ్వాల్సిచ్చేటప్పటికి మనం కరెక్ట్గా ఎవరైతే రైతు ఉన్నారో ఖాతాదారుగా అదే రైతుకి కరెక్ట్గా ఆధార్ ఉండాలి. ఈ ఆధార్ అనేది ఇటు ఆర్టీజీఎస్ డేటాబేస్కి అటు వెబ్లాండ్లో ఉన్నటువంటి డేటాబేస్కి కీ పారామీటర్ అయిన దానివల్ల ఇది కంపల్సరీగా అవసరం. సో దీన్ని సెర్చ్ చేయాలా. ఇంకా రెండో పారామీటర్ దీంట్లో గుర్తు పెట్టుకోవాల్సింది, ఇది కూడా తయారు రెక్టిఫై చేయాల్సినటువంటి అంశమే. పిఎస్ఎస్ అంటే సాధికారిక సర్వీలు అయితే రానటువంటి వాళ్ళు, వీరు కొంతమంది వెబ్లాండ్లో ఖాతా నంబర్ ఉండొచ్చు, ఆధార్ నంబర్ కూడా ఉండొచ్చు, కానీ ప్రజా సాధికారిక సర్వేలో కవర్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనము ఫైనాన్షియల్ అసెన్స్కి లేకపోతున్నాము. అందువల్ల ఆఫీస్లో ఇంకా ఏమైనా ఆధార్ నంబర్ రాకపోతున్నట్టు మాకు తెలియదు. ప్రజా సాధికార సర్వేలోకి రాలేదు కాబట్టి అసలు లిస్టులో లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఖాతాదారికి ఆధార్ కరెక్ట్గా సీడ్ అయితే లేదు ఒకసారి రిపీ చేసుకుంటున్న అవసరం కూడా ఉండొచ్చు. ఆధార్ నంబరు సీడింగ్ కరెక్ట్గానే జరిగి ఉండొచ్చు. ప్రజా సాధికార సర్వేలో అతను కవర్ కానీ కవర్ కాని దానివల్ల ఇప్పుడు మనం ఫైనాన్షియల్ అసెన్స్కి లేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో ప్రజా సాధికారిక సర్వేలోకి రాకుండా ఉండొచ్చు, ఖాతా నంబరు ఆధార్ నంబరు సరిగా సీట్ కూడా అయింది. ఫస్ట్ ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకోవాలి, రెండు విషయాలు మనం ప్రతిరోజు తీసుకోవాలి. అట్లాగే ఇంకా డెత్ కేసులు ఉన్నాయి, మరి డెత్ కేసుల విషయంలో మ్యూటేషన్ జరిగి ఉండాలి కానీ జరగలేదు. అయితే ఇటీవల కాలంలో ఈ ఫైనాన్షియల్ అసెన్స్ చూడడానికి డెత్ కేసు విషయాల్లో మరి ప్రభుత్వం లిబరల్గానే ఉంది. మరి ఎవరు లీగల్ హెయిట్స్, ఒకవేళ భర్త పేరు మీద ఖాతాదారుగా భర్త ఉన్నారు, భర్త చనిపోయారు, అది నిర్ధారణ చేసుకుంటే మీకు భార్య బతుకుంటే మనం ఆమె ఖాతా నంబర్ను దీనికి తీసుకురావచ్చు. భర్త ఖాతా నంబరు రిజెక్ట్ చేసేసి భార్య ఖాతా నంబర్ని మనం వ్యాలిడేట్ చేయొచ్చు. అట్లాగే పనిలో పని అక్కడ మళ్ళా ఈ భార్య పేరు మీద ఉన్నటువంటి ఖాతా నంబర్ని ఆధార్ నంబర్ని కరెక్ట్గా ఉండేట్టు చూసుకోవడం, తర్వాత ప్రజా సాధికార సభలో మిస్సేజ్ మనకి తెలియదు, అది కూడా ఒకసారి చూసుకోవడం. సో ఈ డెత్ కేసు విషయంలో ఇట్లా భర్త లేదా భార్య ఎవరో ఒకరు చనిపోయి ఎవరో ఒకరు బతికుంటే వాళ్ళు ఇన్ఫెక్ట్గా లీగల్ అయిపోతారు కాబట్టి ఈ బెనిఫిట్ వాళ్ళకి ఎక్స్టెండ్ అవుతుంది చూపించాలని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా చర్చ జరిగింది. దానికి మన మన్మోహన్ సింగ్ గారు వీళ్ళంతా కూడా ఏ విషయం చూచారంటే మరి ఒక ఫ్యామిలీ మెంబర్ తెచ్చుకోకూడదు అంటే అది ఏమని కాదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఏ రకంగా అయితే రికార్డ్ ఆఫ్ ఎంక్వైరీ అంటే ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మనం ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ నోటిఫికేషన్ తీసుకొని ఎవరికి ఏముంటారు ఇద్దరు లేదా ముగ్గురు లేదంటే ఎవరో ఒకరికి మీరు నామినేట్ చేయండి, దానికి అనుగుణంగా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఈ వ్యక్తి కూడా ఈ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ అతనే అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఒకసారి జారీ చేసుకుని ఈ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేసే విధంగా నాకు ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పినట్టు ఉన్నారు. ఇది మనం ఫీల్డ్ లెవెల్లో వీటన్నింటినీ హ్యాండిల్ చేయాల్సినటువంటి ప్రొసీజర్. ఆ రకంగా ప్రజా సాధికార సర్వే కూడా చూస్తే ప్రకాశం జిల్లాలో 3041 మాత్రమే ఉన్నాయి, కాబట్టి 56 మండలాల మీద 30,000 ఉంటే చాలా తక్కువే, ఫాస్ట్గా అవ్వాలా. అట్లాగే కాబట్టి ఈ ఆధార్ పెండింగ్ ఏదైతే ఆధార్ సీడెడ్ రాంగ్ ఉందో అది 55,279 ఎదురనుకుంటే. సో ఇదంతా కూడా నవంబర్ 15 దాకా టైం ఇచ్చారని చెప్పి మనం అంతా దీన్ని సగం కాబట్టి పడలేదు. దీని అప్డేషన్ ఆఫ్ దీస్ 3 కేటగిరీ ఆఫ్ కేసెస్ దీనికి సంబంధించి జన్మం మీరు ఉంటే సో ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, 50 మందిలో ఉన్నాను లాస్ట్ 2 డేస్ నుంచి. ఒకటి వర్కౌట్ చేసిన చేయడానికి వెరిఫైడ్ మొబైల్లో నుంచి కూడా చేయొచ్చు కదా, మొబైల్లో కూడా ఓపెన్ చేసి చేయగలుగుతున్నారు. అండ్ దెన్ పిఎస్ఎస్ డేటా చేయడానికి మన దగ్గర ఓన్లీ మాట్లాడుతూ 1 డివైస్ కానీ
కొన్ని చోట్ల ఎలక్షన్ ఆఫీస్ తీసుకుంటే రెండో డివైస్ వచ్చింది. బట్ అందరి దగ్గర పెన్షన్ సంబంధించిన డివైసెస్ ఉన్నాయి. నేను కనుక్కున్న దాని ప్రకారం కూడా పంచాయత్ సెక్రటరీస్ దగ్గర బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయడానికి డివైసెస్ ఉన్నాయి. సో ఈరోజు ఈవినింగ్ నేను టెలికాన్ఫరెన్స్ పెడుతున్నాను. ఆల్ ఎల్పిడిఓస్ విల్ బి గివింగ్ యూ 10 వాలంటీర్స్ మీకు అప్ చెప్పేసి నెక్స్ట్ 31st వరకు, ప్లస్ ఒక 5 డివైసెస్ ప్రతి ఒక్కరు హ్యాండ్ ఓవర్ చేయండి. 31st వరకు ఒక పెన్షన్ ఉండదు కదా, పెన్షన్ అయినప్పుడు వరకు ఉపయోగం లేదు కదా. సో బిఫోర్ పెన్షన్ డేట్ అంటే 29th 30th వరకు మన దగ్గర మీ తహసీల్దార్స్ హ్యాండ్ ఓవర్లో 5 డివైసెస్, ఆ డివైసెస్ మీ ఆపరేట్ చేయడానికి ఒక ఇద్దరు వాలంటీర్ని అప్పచెప్పమని చెప్పి ఈరోజు ఐఎమ్ గివింగ్ దట్ డైరెక్షన్. ఈ విలేజ్ వాలంటీర్లకు కూడా ఈ ఆధార్ సీడింగ్ ఇవ్వాల్సిన లాగిన్ మీరు ఇచ్చేస్తే దిస్ విల్ బి సోల్ ఆ హెల్త్ సెంటర్ లాగా ఇన్ ద తహసీల్దార్ ఆఫీస్. సో ఈ 5 ఒక మండలంలో నేను 5 అంటున్నాను. మీ నీడ్ బట్టి 5 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద నీడ్. ఆ డివైసెస్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయో ఒక్కొక్క టీమ్ దగ్గర ఒక డివైస్, ఇద్దరు విలేజ్ వాలంటీర్. ఒక ఫస్ట్ 1-2 డేస్ మీరు ట్రైనింగ్ ఇప్పించేస్తే మంచి కొంత వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇప్పించేస్తే దిస్ విల్ బి ద గ్రీవెన్స్ సెంటర్. సో ఆధార్ సీడింగ్ తర్వాత పిఎస్ఎస్ డేటా డన్ ఈ సెల్ ద్వారా చేయటం అనేది ఒపీనియన్. ఎనీ కామెంట్స్? సో ఈరోజు ఈవినింగ్ నేను ఎంపీడియోస్ ఇన్ రిటర్న్ నడిపిస్తున్నాను అండ్ విల్ టాక్ ఓవర్ టెలికాన్ఫరెన్స్ ఆల్సో. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మనకి అంటే బిఫోర్ ఈ 15th ముందు ఒక డిఫరెంట్ కేసు వచ్చింది. ఒకటి కాదు మల్టిపుల్ కేసు. ఆధార్ సీడింగ్ కరెక్ట్గా చేయలేరు, అతను నా పిఎస్ఎస్ డేటాలో నా పేరు లేదని చెప్పి మనకి దాంట్లో అకౌంట్ ఏ లాగిన్లో పిఎస్ఎస్ డేటా నాట్ అని వచ్చిందన్న ఎందుకంటే పిఎస్ఎస్ డేటాలో అప్డేట్ చేయించుకోవచ్చు కానీ ఏఓ లాగిన్లో ఇంకా అన్మ్యాచ్డ్గా వస్తుంది. వై అనే క్వశ్చన్ వచ్చిందన్న మీకు అర్థమైందన్న లాజిక్. పిఎస్ఎస్ నాట్ డేట్ డేటా నాట్ అని వచ్చింది, మనమేమో ఆధార్ సీడింగ్ అయినట్టు కనపడతా ఉంది, పిఎస్ఎస్ డేటా నాట్ అని వచ్చింది, వాడు వెళ్ళి పిఎస్ఎస్ డేటా చేయించుకుని వచ్చాడు. మనమేమనుకుంటాం ఆటోమేటిక్గా ఏఓ లాగిన్లోకి రావాలనుకుంటాం కానీ రాలేదు. ఏమై ఉండొచ్చు? వేరు వేరు ఫీచర్స్ ఉన్నాయి, అవి ఏవో సీలు ఏవో లాగిన్స్. ఈ గ్రీవెన్స్ స్పెసిఫిక్ గా నాకు ఈ మధ్య తెలిసింది, సో మనం ఎప్పుడు మాట్లాడలేదు. సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. సో ఆధార్ సీడింగ్ ఐ హోప్ థ్యాంక్ యూ. లైక్ లాస్ట్ థింగ్ డెత్ కేసులో వచ్చింది ఇప్పుడు మనకి లీగల్